Hey guys, welcome back to my channel. ఈ రోజు నా వీడియోలో ఏంటంటే నేను ఇక్కడ నల్గొండలో పాన గల్లు టెంపుల్ కి వెళ్ళాను. సో అక్కడ ఏం స్పెషల్ ఏంటి, ఒక స్పెషల్ ఉంది టెంపుల్ కి. సో ఆ స్పెషల్ ఏంటి, అక్కడ మేము ఉన్నాయి, మేము ఏమేమి చూసామో అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో చూడండి. అండ్ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మనం ఇప్పుడు పానగల్లులో ఉన్న ఛాయ సోమేశ్వర స్వామి వారి ఆలయంని మీకు చూపిద్దామని అయితే నేను వచ్చాను. సో ఇప్పుడు టెంపుల్ చూద్దాము. ఈ స్టెప్స్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి నేను తర్వాత చెప్తాను వాటి గురించి. ఇదే ఛాయ సోమేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. బాను బాను, ఓయ్ బాను, ఇటు సే హాయ్. హాయ్, గుడ్ బాయ్. ఈ గుడిని చూసినట్లయితే ఇది చాలా పురాతనమైనది, 10వ శతాబ్దానికి చెందినది. ఇది అప్పటి వాళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేసి కట్టారో కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉంది. సరే కదా, ఎంత బాగుందో, వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ గుడి చుట్టూ అయితే. అండ్ మా హస్బెండ్కి ఇంతకుడు స్టెప్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, మా హస్బెండ్కి లోపలికి ఎటు తీసుకెళ్లాలో దారి తెలియక గుడి చుట్టూ తిప్పి మళ్ళీ దాని ముందు నుంచే తీసుకొచ్చారు, అందుకే చెప్పాను. సో ఇప్పుడు గుడి లోపలికి అయితే వచ్చాము. గుడి లోపల చూస్తున్నట్లయితే చూడండి, అన్నీ ఎప్పుడెప్పుడేవో కట్టిన కట్టడాలు అనమాట. డిజైన్స్ కానీ ఏమైనా చూసినట్లయితే, కానీ అక్కడ కొన్ని కొన్ని ఆలయాల టైపు కట్టేసి ఉంచేశారు, అందులో కొన్ని కొన్ని సామాన్లు అయితే పెట్టుకుని ఉన్నారు. అండ్ లోపల అయితే మొత్తం పచ్చగా గడ్డితో చాలా బాగుందన్నమాట. అసలు చూడండి, మీరే చూడొచ్చు ఆ కట్టడాలు, ఆ స్ట్రాంగ్నెస్ ఎలా ఉన్నాయి. ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట, మెయిన్ గుడి. సో ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం మనం. ఆ గుడిలో స్పెషల్ ఏంటో చెప్తాను మీకు. స్టార్టింగ్లో నేను చెప్పా ఛాయ సోమేశ్వర స్వామివారి ఆలయం అని. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు చూస్తున్నట్లయితే ఆ గోడ మీద నీడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు స్వామివారి మీద నుంచి అలా పడుతూనే ఉంటుంది, స్థిరంగా ఒకటే విధంగా ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఛాయ అంటే నీడ, అందుకే ఛాయ సోమేశ్వర స్వామివారి ఆలయం అని అయితే వచ్చింది. సో దగ్గర నుంచి చూడొచ్చు మీరు, ఆ నీడ అనేది ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అనమాట. అప్పటి వాళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేశారో కానీ ఇప్పటికీ ఎవరు అది ఎప్పటి నుంచి వస్తుందో ఎవ్వరు కనుకోలేకపోయారు. సో మేము వెళ్ళేటప్పటికి 5:30 ఆ టైం అయింది, అయినా సరే అది అలాగే ఉంది నీడ. అండ్ గుడి చూస్తే రాతి కట్టడాలు, సో ఇలా అయితే ఉంది మొత్తం అనమాట. ఇలా దిగి దర్శనం చేసుకుని దిగి వెళ్తున్నప్పుడు ఇక్కడ నాగేంద్రుడి విగ్రహం ఉంది, అలాగే ఇటువైపు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. అది పురాతనమైన కట్టడం వల్ల వర్షం వచ్చింది కదా, మనకి తెలిసింది కదా ఫుల్ వర్షాలు. అండ్ ఆ చెక్కుళ్ళు చూడండి స్తంభాల మీద ఎంత బాగుందో. సో దర్శనం చేసుకుని మెయిన్ గుడిలోంచి బయటకు వస్తుండగా మనకి మన రైట్ సైడ్ ఇంకొక శివాలయం ఉంది చిన్నది, దాన్ని కూడా దర్శించుకుని అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కొలను ఉంది కదా బయట, ఈ కొలను దగ్గర బాతులు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొలను నిండితే లోపలున్న శివుడు కూడా నిండిపోతారంట, గర్భగుడిలో ఉన్న శివుడు కూడా నిండిపోతారు వాటర్తో. అండ్ ఈ కొలను దగ్గర ఉన్న బాతుల్ని మేము చాలా పట్టుకుందాం అని ట్రై చేసాము. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు వీటితోటి. సో మొత్తము ఇదంతా చూసుకుని వాటిని పట్టుకుందాం అని ట్రై చేసినా సరే అవి రాలేదు. అండ్ ఇందులో చేపలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ గుడి చాలామంది నాకు చెప్పారు ఈ గుడికి వెళ్ళు చాలా బాగుంటుంది అని. సో చెప్పడం వల్ల నేను వెళ్ళాను, నేను వెళ్ళినందుకైతే నాకు ఈ గుడి చాలా బాగా నచ్చింది. అండ్ ఆ పురాతన కట్టడాలు చూసి అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ మొత్తం చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అలా వెళ్తుండగా మాకు దారిలో ఒక ర్యాబిట్ కనిపించింది, దాన్ని బోన్లో పెట్టుంచారు అది మాకు తెలియదు ఆ విషయం. సో అలా దాన్ని చూసి దాని దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి దానికి హాయ్ చెప్పేసి దాన్ని పలకరించి వచ్చేస్తున్నాం అనమాట. వెనక్కి రిటర్న్ అయ్యి వచ్చేస్తుంటే దారిలో ఇంకొక అతిథి మాకు కనిపించి అందరినీ పలకరించారు. నేనేం తక్కువ అన్నట్టు మా ఆయన కుట్టడానికి ట్రై చేసింది అని దాన్ని చూసి అయితే మేము దారిలో వెళ్ళే వరకు కూడా చెప్పాము. తర్వాత చేపలు ఉన్నాయన్నాను కదా, సో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఆ కొలంలో అయితే. అండ్ ఆ గుడి వెళ్ళినందుకు అసలు నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ గుడినైతే విజిట్ చేయండి.
అండ్ చేపలు చూసినట్లయితే ఫుడ్ పెడుతుంటే అన్ని ఇంకా ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చినాయి. సో ఆలయానికి కొంచెం దగ్గరలో పంపుల చెరువు అనేది అయితే ఉంది, నల్గొండ వాటర్ సప్లై అయ్యేది, అది కూడా మీకు చూపిద్దామని చెప్పి అయితే నేను వెళ్ళాను, వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాము. అండ్ మేము వెళ్ళింది సండే ఒకటి, చాలా మంది జనం ఉన్నారు, మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. అండ్ మీరు దీన్ని చూస్తున్నట్లయితే గోదావరి అని అయితే అనుకోవద్దు, ఇదైతే చెరువు పంపుల చెరువు, ఇది నల్లగొండకి వాటర్ సప్లై అయ్యి పంపుల చెరువు అన్నమాట. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.